అందరికీ అందరూ ఎలా ఉన్నారు? సో యాక్చువల్గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అస్సాం వచ్చినాక ఏమేమి ఫేస్ చేస్తున్నాను, ఏమేమి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, నాకు ఎట్లా అనిపిస్తుంది అని చెప్పేసి చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము 11th రిపోర్ట్ చేయాలి. 11th రిపోర్ట్ చేసినాం అస్సాంలో, అక్కడ ట్రైనింగ్ సెంటర్లో మాకు అలర్ట్ చేసిన ట్రైనింగ్ సెంటర్ 11th రిపోర్ట్ చేయాలి. సో 11th రిపోర్ట్ చేసేసినాము. యాక్చువల్గా గౌహతి రైల్వే స్టేషన్ నుంచి మేము ఇక్కడికి ట్రైనింగ్ సెంటర్కి వచ్చేసరికి ఒక 3 to 4 hours పట్టింది. 9:30 అట్లా ఎక్కితే ఇక్కడ మేము 3 అట్లా దిగినామన్నమాట. సో ఫుల్ ఆకలి అయితే ఉండే. మేము అక్కడ వెరిఫికేషన్ అపాయింట్మెంట్ ఐడీ వెరిఫై చేసినారు అండ్ లోపలికి పంపించేసినారు. లోపలికి పంపించేసినాక మాకంటూ ఒక బెడ్ అండ్ కబోర్డ్ ఇచ్చేసినారు. మేము లగేజ్ సెట్ చేసుకున్నాం అండ్ దెన్ నెక్స్ట్ ఏం చేసినాము, లగేజ్ సెట్ చేసుకున్నాక లంచ్కు పొమ్మని చెప్పినారు. సో లంచ్ చేసినాం. లంచ్ యాక్చువల్గా అక్కడ పోయినాక ఎట్లా ఉంటుందో అసలు అంటే మెంటల్గా ఫిక్స్ అయిపోయినాం. మా ఫ్రెండ్స్ చెప్పినారనమాట ఇట్లా ఉంటుంది ఫుడ్, ఎట్లున్నా మెంటల్గా ఫిజికల్గా ఫిట్ అయితేనే అనుకుంటుండే, స్ట్రాంగ్ ఉంటేనే వచ్చేసి అని చెప్పినారు. సో అట్లానే నేను ఉండే. సో అంత ప్రాబ్లం ఏం అనిపిస్తలేదు నాకు ఫుడ్ కూడా. సో ఆఫ్టర్నూన్ మేము 3:30 తిన్నాం. యాక్చువల్గా అప్పుడు చెప్పాతలకి ఇట్లా ఏం లేకుండే అన్నం ఉండే. ఆ అన్నం వచ్చేసి మన తెలంగాణ కంట్రోల్ ఏమి ఉంటుంది అట్లా ఉండే అండ్ తిన్నాము. అది మస్తు ఆకలి మీద ఉండే తిన్నాము. అండ్ నెక్స్ట్ ఇక నైట్ నుంచి మొత్తం చపాతీలు తినడే స్టార్ట్ చేసిన. ఇంకేముంది, సో నెక్స్ట్ డే 5:15 ఆ రోజు 6:15 ఫాలోయిన్ అని చెప్పినారు. అందులో మాకు వచ్చేసి లైక్ ఏమేమి చేయాలి, ఏమేమి చేయొద్దు, ఎవరితో ఎలా ఉండాలి, మన సీనియర్స్తో ఎలా ఉండాలి అని చెప్పేసి చెప్పినారు. ఇన్స్ట్రక్షన్స్ ఇట్లా ఇచ్చినారు. అండ్ దెన్ నెక్స్ట్ డే 5:15 ఫాలోయిన్ అని చెప్పినారు. సో యాక్చువల్గా మాకు ట్రైనింగ్ స్టార్ట్ అవ్వలేదు, బట్ వర్కౌట్స్ అయితే చేయించుతున్నారు నార్మల్గా, చిన్న చిన్నగా చేయించుతున్నారు. సో వెరిఫికేషన్ అండ్ ఇంకా నార్మల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇక్కడ చేస్తున్నారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ చేస్తున్నారు. కొంతమందినేమో వెరిఫికేషన్ పంపుతున్నారు, కొంతమందినేమో మెడికల్కి పంపుతున్నారు, కొంతమందినేమో వర్కౌట్ చేయించుతున్నారు, కొంతమందికి చెప్తున్నారు వాట్ ఈస్ వాట్ అని చెప్పి ఎట్లుంటుంది ఏంటి అని చెప్పేసి. అండ్ ఇంకేం జరిగింది అంటే ఈ 2 డేస్లో నిన్న కమాండో మీటింగ్ జరిగింది. సో ఆ కమాండో మీటింగ్లో సార్ చెప్పినారు లైక్ ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి, ఎట్లా ఉంటుంది ఎస్ఎస్పి, ఇవన్నీ చెప్పినారు. మంచిగా అనిపించింది యాక్చువల్గా. ఇంకా నేనైతే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ వేసినారు అనమాట. సో మా రూమ్లో వచ్చేసి 12 మెంబర్స్ ఉన్నాం. అందులో 10 మెంబర్స్ వచ్చేసి కర్ణాటక, వీఆర్ 2 మెంబర్స్ ఫ్రమ్ తెలంగాణ. అండ్ కన్నడ నేర్చుకుంటున్నాము, హిందీ నేర్చుకుంటున్నాము. ఇంకా యాక్చువల్గా నేను 10 వర్డ్స్ నేర్చుకున్నా హిందీ చాలా ఎక్సైట్గా. యాక్చువల్గా ఫస్ట్ డే కొంచెం ఆగమాగం ఉండే, లైక్ ఎట్లా అంటే ఏమంటారు కొంచెం అర్థం కాకుండే ఆ లాంగ్వేజ్ వల్ల, ఏం ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నానని అర్థం కాకుండే. అండ్ నిన్న వచ్చేసి నేను ఒక 10 వర్డ్స్ నేర్చుకున్నాను, మంచిగా అనిపించింది. అండ్ నేను ఇంకా అక్కుంది మన తెలంగాణ. సో మేమిద్దరం సెంటెన్స్ ఫామ్ చేసుకుంటారనమాట ఇది ఇది అని చెప్పేసి. అండ్ మంచిగా అనిపిస్తుంది. సో ఇంకేముంది, సో ఏం నేనేమైతే ఫీల్ అవ్వట్లేదు వేరే స్టేట్కి వచ్చేసినాం, అయ్యో ఎట్లుంటుంది ఎట్లుంటుంది అని ఏం ఫీల్ అవ్వలేదు. అండ్ మనసు మైండ్ అంతా క్లియర్గా ఉంది. అండ్ హిందీ కూడా మంచిగా నేర్చుకుంటా, ఒక 1 మంత్ 2 మంత్స్లో నేను కూడా మాట్లాడేస్తా అనిపిస్తుంది. అంత అంత మంచిగా అనిపిస్తుంది. అయితే అంటే ఎంత ఎమ్మటినే వచ్చేస్తుంది మనకి, ఓకే ఇది అది అని చెప్పేసి. మొన్న ఏం అర్థం కాకుండా నిన్న సర్వాలు చెప్పింది, ఇవాళ సర్వాలు చెప్పింది, కొంచెం క్లియర్ అవుతుంది ఓహో ఇది అంటే ఇది అని చెప్పేసి. అండ్ ఇంకేముంది, సో అందరూ కర్ణాటక వాళ్ళు, డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు ఉన్నారు. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవచ్చు. ఇట్లా నాకు ఏదైతే కావాలో అది ఇక్కడ దొరుకుతుంది అనిపిస్తుంది. అండ్ నేను యూస్ చేసుకుంటా అనుకుంటున్నాను ప్రతిదీ కూడా. అండ్ మా పేరెంట్స్కి ఇట్లా ఏమంటారంటే నువ్వు బాగా ఉరుకుతా అని చెప్పేసి కాళ్ళు ఇట్లా ఇరగొట్టుకోక అని చెప్పినారు. మా పేరెంట్స్కి చెప్తున్నా నేనేం ఇరగొట్టుకోను, మంచిగా ట్రైనింగ్ మంచిగా నా బాడీని సేఫ్గా ఉంచుకొని ట్రైనింగ్ చేస్తాను, కంప్లీట్ చేసుకుంటాను. అండ్ సో ఇంకా యాక్చువల్గా మాకు టైం లేకుండే. సో ఇప్పుడు టిఫిన్ 8:20 వరకు మమ్మల్ని బయటకు వెళ్ళి రమ్మని చెప్పినారు. టిఫిన్ చేసేసి 8:20 మళ్ళీ బయటకు వెళ్ళిపోవాలన్నమాట. సో ఇప్పుడు యాక్చువల్గా ఇంకా చాలామంది ఉన్నారనమాట టిఫిన్ పెట్టే దగ్గర. సో అందుకే నేను ఇక్కడ వీడియో ఇద్దామని చెప్పేసి ఇక్కడ కూర్చున్నా. అండ్ ఇంకేముంది, సో ఫుడ్ అయితే చపాతీలు తినడం మనం, అన్నం అయితే తింటలేము తక్కువ. అండ్ ఇంకేముంది, సో నాకు టైం దొరికినప్పుడల్లా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటా అనుకుంటున్నా. అండ్ సో ఇఫ్ యూ పీపుల్ లైక్ మై వీడియో యూ క్యాన్ సబ్స్క్రైబ్, యూ గెట్ మోర్ వీడియోస్. అండ్ వాట్ ఐ వాంట్ టు సే, అసలు నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. అసలు టైం లేకుంటే టైం లేదు. ఇప్పుడు సడన్గా పోదాం టిఫిన్ కానీ చెప్తారు, అందరు వెళ్ళిపోయినారు, నేను ఇంకో పెద్దరం ఉన్నాం అన్నమాట. సో మేము కూడా వెళ్ళిపోతాం. సో ఇంకా ఏముంది, సో నా వీడియోకి నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఆల్సో. అండ్ ఇంకేముంది, అంతే. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.